హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీళ్ళని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఋతుపవనాలు రాకతోటి వర్షాలు అయితే మొదలయ్యాయి మనకు మూడు నాలుగు ఐదు తారీఖుల ఋతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తాయి రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ రెండు నాలుగు ఐదు తారీఖు లోపే ముందు రోజు రెండు మూడు రోజుల ముందే ఋతుపవనాలు మన రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాకడం జరిగింది ఇంకా మరో నాలుగు రోజుల పాటు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఏ జిల్లాలో ఏ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మ మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఐదు తారీఖులో ఋతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది కానీ రెండు రోజుల ముందే మనకు ఋతుపవనాలు వచ్చేసాయి వర్షాలు కూడా భారీగా కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయడం జరిగింది ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడ ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కన్నూర్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉర్ములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని మిగిలిన జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మనకు తెోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్